ఈరోజు మీ యొక్క ఏంటిది విక్రమా దౌర్జన్యమా? ఇది ఎమ్మెల్యే అణిగి మెనిగి ఉండి ఆయన ద్వారా పనులు చేయించుకోండి. ఎవరు వద్దన్నారు? మాకు చేయమన్నామా? మాకు చేయరని తెలుసు. మీరు పని చేయించుకోండి, ఇది మంచి. ఏయ్, నీళ్లు లేవు కేసీకి, నీళ్లు తెప్పియవయ్యా ఎమ్మెల్యే. ఏ ఎంపీ, ఆడునవయ్యా నువ్వు. నేను ఎన్నుకుంటే పత్త లేకుండా పోయినావు. ఏమైనా పేపర్లేనా కడబడుట లేదు అని కేసీకాలకు నీళ్లు పోయి ఈరోజు అల్లాడిపోతా ఉంటే నీళ్లు లేవు. ఇసుకకు రేటు పెరిగి చచ్చిపోతా ఉంటే మీరు అత్తాపత్తా లేదు. అవన్నీ అడగండి, చేపించండి. అంతేగాని ఏంటయ్యా ఇది? ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినోడు మూల కూర్చున్నాలంట, పెత్తనాలు ఇంకొకరికి ఇవ్వాలంట. మంచి సంస్కృతి కాదు ఇది, ఇది సంస్కారవంతమైనది కాదు ఇది. ఇది రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా రిజర్వేషన్ లేదు, తీసి మరి రిజర్వేషన్ లేదు అయ్యా, తీసేసేయండి రిజర్వేషన్లను. అసలు రిజర్వేషన్ అనేది ఎందుకు ఇచ్చారు? దళితులకు పెద్దపీట వేయాలి, వాళ్ళు కూడాను సమాజంలో పైకి రావాలి, పవర్ రావాలి వాళ్ళకు రాజకీయంగానే రిజర్వేషన్లు వచ్చాయి. ఈరోజు అటువంటిది మీరు ఎందుకు ఈ రిజర్వేషన్లు పీక్ పారేయండి. ఇంకా ఒకటే సమాజం నిలబడుతుంది. రెడ్లే పెత్తనం చేసుకుంటారు, రెడ్లకే ఉండని నది కొట్టుకోరు, మిగతావి కోడుమూరు ఇట్లాంటివన్నీ తప్పిది. నేను ఖండిస్తున్నా ఒక బ్రాడ్ మైండ్తో ఈ సిస్టమ్ను నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు చేసిన తప్పు జగన్ కూడా చేస్తున్నాడు ఈ విషయంలో. ఇది రాజ్యాంగం ఒప్పుకోదు, ఇది ప్రజలు ఒప్పుకోరు. దీన్ని కూడా ఒక ఆయుధంగా ముందుకు తీసుకుపోతున్నాం మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో అని చెప్పి తెలియజేస్తాను.